దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 33వ అధ్యాయము 19వ వచనం. నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను. వింటున్న ఈ వాగ్దానం మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే దేవుడైన యెహోవా తన భక్తుడైన మోషేకు ఇస్తున్న వాగ్దానం ఈ వాగ్దానం. ఎందుకు మోషేకి ఈ వాగ్దానం ఇస్తున్నాడంటే, మోషే దేవుని సన్నిధిలో ఒక మాట అడిగాడు, అయ్యా దయచేసి నీ మహిమను నాకు చూపించయ్యా అని అడిగాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా మంచితనమంతా చూపిస్తానయ్యా నీ పట్ల. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహిమలు మీరు చూడాలనుకుంటున్నారా? దేవుని మహిమ కార్యాలు, అద్భుత కార్యాలు మీ జీవితంలో చూడాలనుకుంటున్నారా? ఆయన అద్భుత కార్యాలు మహిమలు మాత్రమే కాదు చూపించేది, ఆయన మంచితనమంతా మీ పట్ల కనపరుస్తానంటున్నారు. మహిమలు అంటే మోషేకు అప్పటికి ఎన్నో మహిమలు చూపించాడు. సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి 6 నెలలను ఏర్పాటు చేసి ఆ సముద్రం మధ్యలో నుండి అవతల ఒడ్డుకి ఇశ్రాయేలీలందరినీ చేర్చాడు. తరతరాల నుండి ఇజ్రాయేలీని బానిసలుగా చేసి ఇబ్బంది పెడుతున్న అదే ఐగుప్తీయులను అదే ఎర్ర సముద్రంలో మునిగిపోయేటట్టుగా చేశాడు 2 పాయలు కలిపేసి. అంత మాత్రమే కాదు, ఇంకా దేవుడు ఎన్నో కార్యాలు, వారు దారిలో దారి పొడుగుతూ వస్తూ ఉన్న సమయంలో వారి మధ్య దేవుడు తోడుగా ఉండి ఆకాశం నుండి ఆయన మన్నాను కురిపించాడు. అది వారికి చక్కని ఆహారం ఇచ్చి తృప్తిపరిచాడు. మహిమ మేఘం ద్వారా వారిని దేవుడు బలపరిచాడు. నిజంగా వారికి పగలు ఎండ దెబ్బ తగలకుండా వారిని కాపాడాడు. రాత్రి చలి దెబ్బ తగలకుండా వారిని కాపాడాడు. ఏ అపాయాలు రాకుండా వారిని కాపాడాడు. వారు మార్గమధ్యంలో వెళుతూ ఉంటే వారికి దాహం అంటే వారి కోసం నదినే రప్పించాడు. అంత మాత్రమే కాదు, రాతి బండ నుండి నీరు పుట్టించాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో మహిమలు వారికి చూపిస్తూ వచ్చాడు. ఇప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, నా మంచితనమంతా మీ పట్ల కనపరుస్తాను. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో దేవుని మహిమ కార్యాలు ఎన్నో మీరు చూస్తూ వచ్చారు కదా. ఆయన మహిమలు చూపిస్తూ వచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, నా మహిమలే కాదు, నా మంచితనమంతా మీకు చూపిస్తా, నా మంచితనమంతా చూపిస్తా. దేవుడు చాలా మంచివాడు. ఆయన చాలా మంచివాడు. ఆయన మంచితనం ఎంత గొప్పదంటే మన జీవితంలో మన స్థితిగతులన్నీ మార్చేస్తుంది. దావీదు ఉన్నాడు, దావీదు పట్ల దేవుడు తన మంచితనం చూపించాడు. గొర్రెలు కాసుకునే వ్యక్తి ఆ దేశానికి రాజైపోయాడు. అది దేవుని మంచితనం. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించి ఆయన మంచితనం చూపిస్తే స్థితి మారిపోతుంది. యోసేపు జైలు గోడల మధ్య ఉన్నాడు. ఆ జైలు గోడల మధ్య ఉన్న యోసేపు మీద దేవుడు తన మంచితనం చూపించాడు, ఆ దేశానికి రాజును చేశాడు. అలాగే దానియేలుని దేవుడు తన మంచితనం చూపించాడు, ఆ దేశానికి ఒక ప్రధానమంత్రిని చేశాడు, బబులోను దేశానికి. అలాగే మొర్దెకై విషయంలో తన మంచితనం చూపించాడు, గేట్ వాచ్మ్యాన్గా ఉన్న ఆ మొర్దెకై ఆ దేశానికి ఒక ప్రధానమంత్రి అయిపోయాడు. ఇలా దేవుడు మంచితనం చూపించిన వారందరి స్థితిగతులు మారిపోయినాయి. ఈ రోజున మీలో ఎందరో అదృష్టవంతులు ఉన్నారో నాకైతే తెలీదు. ఈ వాగ్దానం వింటున్న మీరు నమ్మండి, ఆయన మంచితనమంతా మీ పట్ల చూపించబోతున్నాడు. మోషే అడిగినట్లు దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థించి ఆయన వేడుకుంటే ఆయన మంచితనం మన పట్ల కనపరిస్తే మన స్థితిగతులన్నీ మారిపోతాయి. కాబట్టి వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరి పట్ల మంచి దేవుడు ఆయన మంచితనమంతా కనపరుచునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా,
మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములో దయచేసి ఈ వాగ్దానాన్ని నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, మీ మంచితనమంతా మీ బిడల పట్ల కనపరిచి వారి స్థితిగతులు మార్చి మేలు చేయమని మా ప్రార్థనలు విన్నందుకు మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.